నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే ఈ సినిమా పేరు ఎంతగానో బస్ క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియాలో, మీడియాలో ప్రతి వైపు. సో ఈరోజు లైవ్గా మనతో మాట్లాడడానికి టీం అందరు ఇక్కడ ఉన్నారు. స్టైల్ స్టార్ హిమ్సెల్ఫ్ బన్నీ అను గారు అండ్ మన వక్కంత మాన్సీ గారు. సో అ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్. హాయ్ బన్నీ, హౌ ఆర్ యూ? ఫైన్. సూపర్. సో ముందుగా ద ఫస్ట్ క్వశ్చన్, నాకు అంటే ఇంటర్వ్యూ అనగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద ఎవరో మాట్లాడారు, ఒక మెగా పవర్ స్టార్ ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మన బన్నీ, అసలు ఏం అవసరం వీళ్ళకి హార్డ్ వర్క్ చేయడం కానీ లేకపోతే ఏం కానీ, యూ గాట్ ఎవ్రీథింగ్ లైక్ మనీ వాట్ నాట్ ప్రతిదీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, కానీ వేర్ డస్ దిస్ డెడికేషన్ కమ్ ఫ్రమ్ ప్రతి సినిమాకి? అంటే ఇంత సీరియస్నెస్ కానివ్వండి, అంటే మేము చూస్తాము ప్రతి సినిమాకి ఒక వేరియేషన్, బాడీలో కానివ్వండి, హెయిర్ స్టైల్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో. అసలు ఎవ్రీడే మార్నింగ్ వన్స్ ఆఫ్టర్ యూ వేకప్, వాట్ డూ యూ లుక్ అప్ టు అంటే నా దగ్గర నాకు తెలియదు, కానీ ఒక విషయం అయితే నాకు బాగా తెలుసు, నాకేమి రాదనే విషయం నాకు చాలా క్లారిటీ ఉంది. ఫ్యాన్స్ ఒప్పుకోరు, నన్ను నమ్మండి. ఏదో ఎక్కువ తక్కువ చేసుకుంటాను కాదు, నిజంగా ఐ బిలీవ్ దిస్, మనకి ఏమీ రాదు అనే విషయం నాకు చాలా బాగా తెలుసు. ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్, ఎవ్రీడే యూ హ్యావ్ టు గ్రో, అండ్ చేసే పని చాలా బాగా చేయాలనుకుంటాను అంతే. సో దాట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇది ఇంతే అని అనుకుంటా నాకు ఇష్టం లేదు, అది ఏమైనా అవ్వచ్చు. తెలియకుండా అందరూ ఒక ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాం. ఐడ్ లైక్ టు చెక్ మై సెల్ఫ్, నేను ఆ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నానా, ప్యాటర్న్ బ్రేక్ చేస్తున్నానా. ఐడ్ లైక్ టు ఎవ్రీ పర్సన్ యాజ్ వీ గో, మన తెలియకుండా ఒక ప్యాటర్న్ ఉంటుంది, మనం మాట్లాడే విధానం, మన హెడ్ షేక్ చేసే విధానం, మన బాడీ లాంగ్వేజ్, మన టోను, మన పిచ్ ఒక ప్యాటర్న్, ప్రతి మనిషికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. యూ షుడ్ ట్రై టు బ్రేక్ దాట్ ప్యాటర్న్ అండ్ ట్రై టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, అన్డూ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఐ ట్రై నాట్ టు బీ ఇన్ అ సర్టన్ ప్యాటర్న్ ఆల్ ద టైమ్. ఓకే, చాలా బోర్ కూడా వేస్తాను. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. సో సూర్య అనే ఒక క్యారెక్టర్, ఆయన జర్నీ సినిమా చూస్తున్నట్టయితే అందరికీ ఒక మిలిటరీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన లైఫ్ స్టోరీ గురించి మాట్లాడడం. సో హౌ క్లోజ్ ఇస్ సూర్య అండ్ అర్జున్, ఐ మీన్ అల్లు అర్జున్ సూర్యకి ఏదైనా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయి? ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా సిమిలారిటీ ఉంది, కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి మాత్రం. సూపర్. యా, సో అదర్ దెన్ దాట్ అంటే బన్నీ వెరీ ఫన్ లవింగ్ గై అని మా అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ ట్రైలర్లో చూస్తే చాలా సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్. సో బన్నీకి ఏమన్నా లైఫ్లో కూడా అంతే, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. ఓకే, సో బేసిక్లీ సూర్య క్యారెక్టర్కి నాకు ఏదైనా కొంచెం సిమిలారిటీ ఉందంటే, సూర్య అనే క్యారెక్టర్కి కోపం చాలా ఎక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తుంది అన్న కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది, షార్ట్ టెంపర్ చాలా ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కూడా, అంటే కోపం కూడా చిరాకు ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది అంతే, అదొకటే సిమిలారిటీ. ఇంకా అది తప్పితే ఆ క్యారెక్టర్ నాకు పెద్ద సిమిలారిటీస్ ఎక్కువైతే. బన్నీలో రొమాంటిక్ యాంగిల్ ఉందని అందరికీ తెలుసు, కానీ ఫస్ట్ టైం అనుతో ఇంకా చాలా బాగా వర్కౌట్ అయిందని అందరూ మాట్లాడుకున్నారు, సీయింగ్ ద విజువల్స్ అండ్ ఆల్. సో అను, టాకింగ్ అబౌట్ యూ, సో రీసెంట్గా పవర్ స్టార్తో వర్క్ చేశారు, ఇప్పుడు స్టైలిష్ స్టార్తో మెల్లిగా మెగా ఫ్యామిలీలోనే అందరు హీరోస్ని కవర్ చేసేస్తారేమో అని అనిపిస్తుంది. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ బన్నీ? It's so nice to work with him so early on, and he's really helpful on sets. Like, he helped me with that breakup scene, he helped me like do it even better, and there's a lot of things I learned from him. Like, he told me that buy time on screen, I'll always remember that. And for my Naga Chaitanya film, I have a lot of screen space in that, and I used that in that film a lot. I didn't tell you this, but I used what he told me for that. So he involves in your work. A lot of heroes don't involve in your work, but he really tells me on like what to improve, what not to do and all that. So it's really good working with him. Na peru Surya, na illu India gurinchi maatladukunte Vamsi garu, as a writer ga meer chesina cinemalu maaku chaala telusu, kick to race guram ivanni. So ee cinema చాలామంది అంటే ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ బన్నీని మేము జస్ట్ ఒక సీరియస్ రోల్లో చూడబోతున్నాం అని అనుకున్నారు, అదర్ దాన్ రొమాంటిక్ పోర్షన్ విత్ అను. సినిమా మొత్తం ఇలాగే త్రూ అవుట్గా సీరియస్గా ఉండబోతుందా, లేకపోతే వీ కెన్ ఫైండ్ కామెడీ ఆల్ కైండ్ ఆఫ్, అంటే ఒక కమర్షియల్ మూవీకి సరిపడా? కమర్షియల్ సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది కమర్షియల్ సినిమా కాదని అవసరం, తీసింది 100% కమర్షియల్ సినిమా, ఆర్ట్ ఫిల్మ్ కాదు, కాకపోతే సెన్సిబుల్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అనే పేరుతో ఊరికే ఒక 6 పాటలు ఫైట్లు అలా కాదు, ఇట్ హ్యాస్ అ స్టోరీ, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సూర్య అనే కథ లైక్ ఐ సెడ్ ముందు సినిమాలో చూసినట్టే ఇందులో చూడరాయండి. ఒక మైండ్ సెట్ ఉన్న ఒక సోల్జర్,
ఈ సీన్లో ఒకలా ఉండి నెక్స్ట్ సీన్లో కామెడీ చేస్తుంటే మనకే నచ్చదు. తనకు ఒక కన్విక్షన్ ఉంటుంది, తనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక ట్రైన్డ్ సోల్జర్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. సో ఐ కాంట్ గో బియాండ్ దాట్. ఇందులోనే సూర్య మిమ్మల్ని ఎంటర్టైన్, అసలు సూర్య క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఆయన యాంగర్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఇన్ సమ్ పోర్షన్స్. సో కామెడీ, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ఎంటర్టైనింగ్ ది ఆడిటోరియం, యా అఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్. కామెడీ స్పెషల్గా ఒక కామెడీ జోకులు పెంచుకుంటూ పనిచేయడం, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ క్లియర్, ఇట్స్ ఎ కంటెంట్ డ్రివెన్ ఫిలిం. ఇది ఒక గ్రిప్పింగ్గా వెళ్తుంటుంది ఆయన జర్నీ. అండ్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్, కొంతమందికి మేబీ ఈ సినిమా దేశభక్తి సినిమా లేదా మిలిటరీ సినిమా, ది సెంట్రల్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ దట్, ఇట్స్ నాట్ దట్. మిలిటరీ ఈజ్ అ బ్యాక్ డ్రాప్ వేర్ దిస్ సోల్జర్ కాల్డ్ సూర్య కమ్స్ ఫ్రమ్. పేట్రియాటిజం, బీయింగ్ ఎ సోల్జర్, హీ లవ్స్ హిస్ కంట్రీ సో మచ్, హీ హ్యాస్ అ డ్రీమ్. పేట్రియాటిజం లైఫ్ ఇన్ దోస్ పోర్షన్స్, అలా ఓవరాల్గా అది ఉంటుంది. బట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ హిస్ క్యారెక్టర్, హిస్ జర్నీ. ఇది క్లియర్గా ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. అండ్ ఒక 20-25 మినిట్స్ తర్వాత సినిమా ఆర్మీలో జరగదు. ఇఫ్ యూ వాచ్ ట్రైలర్, ద ఫిల్మ్ టాక్స్ అబౌట్ సో మెనీ థింగ్స్. సినిమా ఇస్ నాట్ ఓన్లీ అన్ ఆర్మీ. ఆర్మీ అనేది జస్ట్ ఒక పోర్షన్లో బ్యాక్ డ్రాపే తప్ప, ఇట్స్ అ యూనివర్సల్ ఫిల్మ్, ఇట్స్ అ సోషల్ ఫిల్మ్. ఇట్స్ అ సోషల్ ఫిల్మ్ విత్ అ యునో విత్ అ వెరీ న్యూ క్యారెక్టరైజేషన్. ఒక న్యూ క్యారెక్టరైజేషన్, ఒక సోషల్, అంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ లవ్, ఇట్ హ్యాస్ ఫ్యామిలీ, మొత్తం ఏ ఉంటాయో అన్ని. ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ, ఇట్స్ అ ప్యాక్డ్ ఎంటర్టైనర్, ఇట్స్ అ హౌ డు యూ సే, ఇట్స్ అన్ ఆల్రౌండర్, ఇట్స్ అ సెన్సిబుల్ ఆల్రౌండర్. అర్జున్ గారు చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ కింగ్ అండ్ బన్నీ అంటేనే ఫైట్స్ లో యాక్షన్ లో మేము చాలా యునో యూ టేక్ రియలీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్. సో ఒక యాక్షన్ కింగ్ ఉన్నారు అండ్ నెగటివ్ రోల్స్ చూసుకున్నట్టయితే ఒక అనూప్ సింగ్ ఠాకూర్, హరీష్, శరత్ కుమార్, యా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టైలిష్ అట్ ద సేమ్ టైమ్, హ్యూజ్లీ బిల్ట్. అండ్ అర్జున్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫిక్ గా ఐ డోంట్ నో వాట్ హీ ప్లేస్ టు యూ, బట్ ఆ ఎక్సైట్మెంట్ లెవెల్ అనేది చాలా ఉంది ట్రైలర్లో చూస్తున్నట్టయితే. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ అర్జున్ గారు? ఫస్ట్ అర్జున్ గారి క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పిన తర్వాత నేను అర్జున్ గారి గురించి చెప్తాను. సో సార్ మాకు ఏమన్నా క్లూస్ హింట్స్, అర్జున్ గారు ఏం ప్లే చేస్తున్నారు? హీస్, ఐ కెన్ రివీల్ వన్ థింగ్ అండ్ హీస్ ప్లేయింగ్ యాజ్ అ ప్రొఫెసర్. ప్రొఫెసర్, ఓకే. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ హీ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఆయన. వెరీ కీ రోల్. ఆ క్యారెక్టర్ లేకుండా ఈ సినిమాని ఊహించుకోలేము. అండ్ అసలు ఆ క్యారెక్టర్లో అర్జున్ గారు లేకుండా అసలు ఇప్పుడు సినిమా ముందు ఎలా అనుకున్నాం, ఇప్పుడు చూస్తే అసలు ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోలేము. ఈస్ అ బిగ్ అసెట్ టు ద ఫిలిం. చాలా ఆ ఫ్రెష్నెస్ని కానివ్వండి, ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన స్టైల్ కానివ్వండి, చాలా బాగుంటుంది. అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యారెక్టర్, అది చెప్పడం ద్వారా ఐ థింక్ సినిమా చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి మధ్య చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, వెరీ ఎక్సైటింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, యూ విల్ ఎంజాయ్ ఆ సీక్వెన్స్. అర్జున్ గారి గురించి యాక్టర్ గా ఏం చెప్తారంటే, నెంబర్ వన్ 150 సినిమాలు చేశారు. సో హీస్ అ వెరీ సీజన్డ్ పర్ఫార్మర్ అండ్ ఎనీ యాక్టర్ వెన్ యూ వర్క్ విత్ అ సీజన్డ్ పర్ఫార్మర్ మన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుద్ది. సో ఆయన చాలా బాగా పర్ఫార్మ్ చేయడం వల్ల నా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుద్ది, దానివల్ల ఓవరాల్ సీన్ ఎన్హాన్స్ అవుద్ది. అండ్ వండర్ఫుల్ పర్సన్, వెరీ వెరీ సింపుల్, వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, లవ్లీ పర్ఫార్మర్. అంటే ఒక క్లాస్ యాక్టింగ్, అంటే ఒక క్లాస్ యాక్టింగ్ చేశారనమాట. అంటే నిజంగా కొంచెం పర్ఫార్మెన్స్ మీద ఐడియా ఉన్న ఏ ఆర్టిస్ట్కైనా అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎంత వాల్యుబుల్ పర్ఫార్మెన్స్ అనేది చూసేలా తెలుస్తుంది. మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం విశాల్ శేఖర్, బాలీవుడ్లోని మనకందరికి చాలా తెలిసిన వ్యక్తి. అండ్ బన్నీ మీకు ఆ పాట పాడడం జరిగింది, అతి లోక సుందరి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే ఈ సినిమా పేరు ఎంతగానో బస్ క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియాలో, మీడియాలో ప్రతి వైపు. సో ఈరోజు లైవ్గా మనతో మాట్లాడడానికి టీం అందరు ఇక్కడ ఉన్నారు, స్టైల్ స్టార్ హిమ్సెల్ఫ్ బన్నీ, అను గారు అండ్ మన వక్కంత మాంసి గారు. సో అ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్. హాయ్ బన్నీ, హౌ ఆర్ యూ? ఫైన్, సూపర్. సో ముందుగా ద ఫస్ట్ క్వశ్చన్ నాకు, అంటే ఇంటర్వ్యూ అనగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద ఎవరో మాట్లాడారు, ఒక మెగా పవర్ స్టార్, పవర్ స్టార్ ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మన బన్నీ, అసలు ఏం అవసరం వీళ్ళకి హార్డ్ వర్క్ చేయడం కానీ లేకపోతే ఏం కానీ, యూ గాట్ ఎవ్రీథింగ్ లైక్ మనీ వాట్ నాట్,
ప్రతిది, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ కానీ వేర్ డస్ దిస్ డెడికేషన్ ఫ్రమ్ కమ్ ఫ్రమ్ ప్రతి సినిమాకి? అంటే ఇంత సీరియస్నెస్ కానివ్వండి, అంటే మేము చూస్తాం ప్రతి సినిమాకి ఒక వేరియేషన్, బాడీలో కానివ్వండి, హెయిర్ స్టైల్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో. అసలు ఎవ్రీడే మార్నింగ్ వన్స్ ఆఫ్టర్ యూ వేకప్ వాట్ యూ లుక్ అప్ టు? వాట్ డూ యూ లుక్ అప్ టు అంటే నా దగ్గర నాకు తెలియదు, కానీ ఒక విషయం అయితే నాకు బాగా తెలుసు, నాకేమి రాదనే విషయం నాకు చాలా క్లారిటీ ఉంది. ఫ్యాన్స్ ఒప్పుకోరు, నన్ను నమ్మండి, ఏదో ఎక్కువ తక్కువ చేసుకుంటాను కాదు, నిజంగా ఐ బిలీవ్ దిస్, మనకి ఏమీ రాదు అనే విషయం నాకు చాలా బాగా తెలుసు. ఎవ్రీడే యూ హ్యావ్ టు లర్న్, ఎవ్రీడే యూ హ్యావ్ టు గ్రో, అండ్ చేసే పని చాలా బాగా చేయాలనుకుంటాను అంతే. సో దాట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇది ఇంతే అని అనుకుంటా నాకు ఇష్టం లేదు, అది ఏమైనా అవ్వచ్చు, తెలియకుండా అందరూ ఒక ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాం. ఐడ్ లైక్ టు చెక్ మై సెల్ఫ్, నేను ఆ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నానా, ప్యాటర్న్ బ్రేక్ చేస్తున్నానా. ఐడ్ లైక్ టు ఎవ్రీ పర్సన్ యాజ్ వీ గో, మనకు తెలియకుండా ఒక ప్యాటర్న్ ఉంటుంది, మనం మాట్లాడే విధానం, మన హెడ్ షేక్ చేసే విధానం, మన బాడీ లాంగ్వేజ్, మన టోన్, మన పిచ్, ఒక ప్యాటర్న్, ప్రతి మనిషికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. యూ షుడ్ ట్రై టు బ్రేక్ దాట్ ప్యాటర్న్ అండ్ ట్రై టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, అన్డూ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఐ ట్రై నాట్ టు బీ ఇన్ అ సర్టెన్ ప్యాటర్న్ ఆల్ ద టైమ్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. సో సూర్య అనే ఒక క్యారెక్టర్, ఆయన జర్నీ నా సినిమా చూసినట్టయితే అందరికీ ఒక మిలిటరీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన లైఫ్ స్టోరీ గురించి మాట్లాడడం. సో హౌ క్లోజ్ ఇస్ సూర్య అండ్ అర్జున్, ఐ మీన్ అల్లు అర్జున్ సూర్యకి ఏదైనా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయి? ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా సిమిలారిటీ ఉంది, కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి మాత్రం. సూపర్. యా, సో అదర్ దెన్ దాట్ అంటే బన్నీ వెరీ ఫన్ లవింగ్ గై అని మా అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ ట్రైలర్లో చూస్తే చాలా సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్. సో బన్నీకి ఏమన్నా లైఫ్లో కూడా అంతే, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. ఓకే, సో బేసిక్లీ సూర్య క్యారెక్టర్కి నాకు ఏదైనా కొంచెం సిమిలారిటీ ఉందంటే, సూర్య అనే క్యారెక్టర్కి కోపం చాలా ఎక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తుంది అన్న కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది, షార్ట్ టెంపర్, చాలా ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కూడా, అంటే కోపం కూడా చిరాకు ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది అంతే, అదొకటే సిమిలారిటీ. ఇంకా అది తప్పితే ఆ క్యారెక్టర్ నాకు పెద్ద సిమిలారిటీస్ ఎక్కువ అయితే. బన్నీలో రొమాంటిక్ యాంగిల్ ఉందని అందరికీ తెలుసు, కానీ ఫస్ట్ టైం అనుతో ఇంకా చాలా బాగా వర్కౌట్ అయిందని అందరూ మాట్లాడుకున్నారు, సీయింగ్ ద విజువల్స్ అండ్ ఆల్. సో అను, టాకింగ్ అబౌట్ యూ, సో రీసెంట్గా పవర్ స్టార్తో వర్క్ చేశారు, ఇప్పుడు స్టైలిష్ స్టార్తో మెల్లిగా మెగా ఫ్యామిలీలోని అందరు హీరోస్ని కవర్ చేసేస్తారేమో అని అనిపిస్తుంది. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ బన్నీ? It's so nice to work with him so early on, and he's really helpful on sets. Like, he helped me with that breakup scene, he helped me like do it even better, and there's a lot of things I learned from him. Like, he told me that buy time on screen, I'll always remember that. And for my Naga Chaitanya film, I have a lot of screen space in that, and I used that in that film a lot. I didn't tell you this, but I used what he told me for that. So he involves in your work. A lot of heroes don't involve in your work, but he really tells me on like what to improve, what not to do and all that. So it's really good working with him. Na peru Surya, na illu India gurinchi maatladukunte Vamsi garu, as a writer ga meer chesina cinemalu maaku chaala telusu, Kick Kick to Race Gurram ivanni. సో ఈ సినిమా చాలామంది అంటే ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ బన్నీని మేము జస్ట్ ఒక సీరియస్ రోల్లో చూడబోతున్నాం అని అనుకున్నారు, అదర్ దాన్ రొమాంటిక్ పోర్షన్ విత్ అను. సినిమా మొత్తం ఇలాగే త్రూ అవుట్గా సీరియస్గా ఉండబోతుందా, లేకపోతే వీ కెన్ ఫైండ్ కామెడీ ఆల్ కైండ్ ఆఫ్, అంటే ఒక కమర్షియల్ మూవీకి సరిపడా? కమర్షియల్ సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది కమర్షియల్ సినిమా కాదని అవసరం, తీసింది 100% కమర్షియల్ సినిమా, ఆర్ట్ ఫిల్మ్ కాదు, కాకపోతే సెన్సిబుల్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అనే పేరుతో ఊరికే ఒక ఆరు పాటలు ఫైట్లు అలా అలా కాదు, ఇట్ హ్యాస్ అ స్టోరీ, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సూర్య అనే కరెక్టర్, యా లైక్ ఐ సెడ్, ముందు సినిమాలో చూసినట్టే ఇందులో చూడరు ఆయన, ఒక మైండ్ సెట్ ఉన్నాయి, ఒక సోల్జర్ ఈ సీన్లో ఒకలా ఉండి నెక్స్ట్ సీన్లో కామెడీ చేస్తుంటే మనకే నచ్చదు, తనకు ఒక కన్విక్షన్ ఉంటుంది, తనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక ట్రైన్డ్ సోల్జర్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. సో ఐ కాంట్ గో బియాండ్ దాట్. ఇందులోనే సూర్య మిమ్మల్ని ఎంటర్టైన్, అసలు సూర్య క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఆయన యాంగర్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఇన్ సమ్ పోర్షన్స్. సో కామెడీ, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ఎంటర్టైనింగ్ ది ఆడిటోరియం, యా అఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్. కామెడీ స్పెషల్గా ఒక కామెడీ జోకులు పేల్చుకుంటూ పనిచేయడం, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ క్లియర్, ఇట్స్ ఎ కంటెంట్ డ్రివెన్ ఫిలిం. ఇది ఒక గ్రిప్పింగ్గా వెళ్తుంటుంది ఆయన జర్నీ. అండ్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్, కొంతమందికి మేబీ
ఈ సినిమా దేశభక్తి సినిమా లేదా మిలిటరీ సినిమా, ది సెంటర్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ దట్, ఇట్స్ నాట్ దట్. మిలిటరీ ఇస్ అ బ్యాక్ డ్రాప్ వేర్ దిస్ సోల్జర్ కాల్డ్ సూర్య కమ్స్ ఫ్రమ్. పేట్రియాటిజం, బీయింగ్ ఎ సోల్జర్, హీ లవ్స్ హిస్ కంట్రీ సో మచ్, హీ హ్యాస్ అ డ్రీమ్, పేట్రియాటిజం లైస్ ఇన్ దోస్ పోర్షన్స్, అలా ఓవరాల్గా అది ఉంటుంది. బట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ హిస్ క్యారెక్టర్, హిస్ జర్నీ. ఇది క్లియర్గా జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. అండ్ ఒక 20-25 మినిట్స్ తర్వాత సినిమా ఆర్మీలో జరగదు. ఇఫ్ యూ వాచ్ ట్రైలర్, ద ఫిల్మ్ టాక్స్ అబౌట్ సో మెనీ థింగ్స్. సినిమా ఇస్ నాట్ ఓన్లీ అన్ ఆర్మీ, ఆర్మీ అనేది జస్ట్ ఒక పోర్షన్ లో బ్యాక్ డ్రాప్ ఏ తప్ప, ఇట్స్ అ యూనివర్సల్ ఫిల్మ్, ఇట్స్ అ సోషల్ ఫిల్మ్, ఇట్స్ అ సోషల్ ఫిల్మ్ విత్ యునో విత్ అ వెరీ న్యూ క్యారెక్టరైజేషన్. ఒక న్యూ క్యారెక్టరైజేషన్, ఒక సోషల్, అంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ లవ్, ఇట్ హ్యాస్ ఫ్యామిలీ, మొత్తం ఏ ఉంటాయో అన్ని. ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామ్, ఇట్స్ అ ప్యాక్డ్ ఎంటర్టైనర్, ఇట్స్ అ హౌ డు యూ సే, ఇట్స్ అన్ ఆల్రౌండర్, ఇట్స్ అ సెన్సిబుల్ ఆల్రౌండర్. అర్జున్ గారు చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ కింగ్ అండ్ బన్నీ అంటేనే ఫైట్స్ లో యాక్షన్ లో మేము చాలా యునో యూ టేక్ రియలీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్. సో ఒక యాక్షన్ కింగ్ ఉన్నారు అండ్ నెగటివ్ రోల్స్ చూసుకున్నట్టయితే ఒక అనూప్ సింగ్ ఠాకూర్, హరీష్, శరత్ కుమార్, యా, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టైలిష్ అట్ ద సేమ్ టైమ్ హ్యూజ్లీ బిల్ట్. అండ్ అర్జున్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫిక్ గా ఐ డోంట్ నో వాట్ హీ ప్లేస్ టు యూ, బట్ ఆ ఎక్సైట్మెంట్ లెవెల్ అనేది చాలా ఉంది ట్రైలర్లో చూస్తున్నట్టయితే. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ అర్జున్ గారు? ఫస్ట్ అర్జున్ గారి క్యారెక్టర్ గురించి డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత నేను అర్జున్ గారి గురించి చెప్తాను. సో సార్ మాకేమన్నా క్లూస్ హింట్స్ అర్జున్ గారు ఏం ప్లే చేస్తున్నారు? హీఈస్, ఐ కెన్ రివీల్ వన్ థింగ్ అండ్ హీఈస్ ప్లేయింగ్ యాజ్ అ ప్రొఫెసర్. ప్రొఫెసర్, ఓకే. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ హీ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, వెరీ కీ రోల్. ఆ క్యారెక్టర్ లేకుండా ఈ సినిమాని ఊహించుకోలేము. అండ్ అసలు ఆ క్యారెక్టర్లో అర్జున్ గారు లేకుండా అసలు ఇప్పుడు సినిమా ముందు ఎలా అనుకున్నాం, ఇప్పుడు చూస్తే అసలు ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోలేము. హీస్ అ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్. చాలా ఆ ఫ్రెష్నెస్ని కానివ్వండి, ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన స్టైల్ కానివ్వండి, చాలా బాగుంటుంది. అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యారెక్టర్, అది చెప్పడం ద్వారా ఐ థింక్ సినిమా చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ బన్నీ గారు, అర్జున్ గారు వీళ్ళిద్దరి మధ్య చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, వెరీ ఎగ్జైటింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, యూ విల్ ఎంజాయ్ ఆ సీక్వెన్స్. నేను అర్జున్ గారి గురించి యాక్టర్గా ఏం చెప్తానంటే, నెంబర్ వన్, 150 సినిమాలు చేశారు, సో హీస్ అ వెరీ సీజన్డ్ పర్ఫార్మర్. అండ్ ఎనీ యాక్టర్ వెన్ యూ వర్క్ విత్ అ సీజన్డ్ పర్ఫార్మర్ మన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఆయన చాలా బాగా పర్ఫార్మ్ చేయడం వల్ల నా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుద్ది, దానివల్ల ఓవరాల్ సీన్ ఎన్హాన్స్ అవుద్ది. అండ్ వండర్ఫుల్ పర్సన్, వెరీ వెరీ సింపుల్, వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, లవ్లీ పర్ఫార్మర్. అంటే ఒక క్లాస్ యాక్టింగ్, అంటే ఒక క్లాస్ యాక్టింగ్ చేశారు అన్నమాట. అంటే నిజంగా కొంచెం పర్ఫార్మెన్స్ మీద ఐడియా ఉన్న ఏ ఆర్టిస్ట్కైనా అర్జున్ గారు పర్ఫార్మెన్స్